ఇక్కడ కనుక ఇంకొక వార్త చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ హెడ్లైన్ ఏముంది రాజ్యాంగ ఉల్లంఘనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం ఏమని చెప్తున్నారంటే రాజ్యాంగ ఉల్లంఘనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామైతే చెప్తున్నారు ఇక్కడైతే చూడండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు రాజ్యభవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణకు వినతి పత్రం ఇస్తున్న బీఆర్ఎస్ నేతలు అయితే చూడండి ఇక్కడ ఇక్కడ హరీష్ రావు గారు అలాగే మల్లారెడ్డి గారు కేటీఆర్ గారు కేపి వివేక్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడైతే ఉన్నారు చూడండి ఇకపోతే మా ఎమ్మెల్యేలను భయపెట్టి చేర్చుకుంటున్నారు ప్రభుత్వం ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తుంది గవర్నర్కి వివరించిన బీఆర్ఎస్ బృందం ప్రోటోకాల్పై ప్రభుత్వాన్ని వివరణ కోరతానని గవర్నర్ చెప్పారు కేటీఆర్ జాబ్ క్యాలెండర్ పైన లేఖ రాస్తామన్నారు గ్రూప్ టూ వాయిదాతో సీఎంకు ఎన్ని కోట్లు ముట్టాయో మేడిగడ్డ ప్రాజెక్టును కాంగ్రెస్ భూతత్వంలో చూపిందని ధ్వజం ఇక్కడ చూడండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజ్యాంగ విరుద్ధ చర్యలను రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు దేశవ్యాప్తంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారిని కూడా కలుస్తామన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైపు రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్లు పోజులు కొడుతూ మరోవైపు దానిని తొంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొందరు ముఖ్య నాయకులు ఉన్నారని చెప్పి ఇక్కడ అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ చూడండి ఏమంటున్నారంటే బీఆర్ఎస్ నేతలందరూ కూడా రాజభవన్లో గవర్నర్కి సిపి రాధాకృష్ణకు వినతి పత్రం ఇస్తున్నారు ఇచ్చారని అంటే ఇక్కడ చూడండి రాజ్యాంగ ఉల్లంఘనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని అయితే చెప్తున్నారు ఇక్కడ ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా భయపెట్టి వాళ్ళ పార్టీలో చేర్చుకుంటున్నారు ఇదంతా చాలా ఘోరమైన పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ నేతలందరూ కూడా చెప్తున్నారు అలాగే ఇక్కడ ఏమన్న చెప్తున్నారు చూడండి మళ్ళా మా ఎమ్మెల్యేలను భయపెట్టి వాళ్ళ పార్టీలో చేర్చుకుంటున్నారని అయితే ఉంది ఇకపోతే ప్రభుత్వం ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తుంది అంటే ప్రభుత్వం ప్రోటోకాల్ని అయితే ఉల్లంఘిస్తుంది దాన్ని అయితే పక్కన పెట్టేసిందని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది అలాగే గవర్నర్కి వివరించిన బీఆర్ఎస్ బృందం ఏమని వివరించారంటే మా వాళ్ళందరినీ కూడా మా నాయకులందరినీ కూడా భయపెట్టి వాళ్ళ పార్టీలోకి అయితే చేర్చుకుంటున్నారని చెప్పి గవర్నర్కి అయితే వా బృందం అంతా వాళ్ళ విన్నపాన్ని వినిపించుకున్నారు ఇకపోతే జాబ్ క్యాలెండర్ పైన లేఖ రాస్తామన్నారు గ్రూప్ టూ వాయిదాతో సీఎంకి ఎన్ని కోట్లు ముట్టాయో మేడిగడ్డ ప్రాజెక్టును కాంగ్రెస్ భూతత్వంలో చూపిందని ధ్వజమెత్తారనమాట గ్రూప్ టూ వాయిదాతో సీఎంకి ఎన్ని కోట్లు ముట్టాయో మాకు అందరికీ తెలుసు ఇకపోతే మేడిగడ్డ ప్రాజెక్టును కాంగ్రెస్ భూతత్వంలో చూపిస్తుందని చెప్పేసి అయితే అది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట ఇకపోతే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఏమైందనంటే బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఇక్కడ రాజభవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణకి వినతి పత్రం ఇస్తూ వారి విన్నపాన అయితే విన్నవించుకున్నారు